తెలంగాణ కాంగ్రెస్ నుంచి హైదరాబాద్ క్యాండిడేట్గా కాంగ్రెస్ నుంచి ఎవరిని పెట్టరట. ఇండైరెక్ట్గా ఫిరోజ్ ఖాన్ కుండ వద్దలు కొట్టినట్టు చెప్పిండు. ఏమన్నానంటే, నా బాస్ రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి ఎట్లా చెప్తాడో మేము అట్లా నడుచుకుంటాం. నా బాస్ ఎంఐఎంని గెలిపించాలనంటే నేను ఖచ్చితంగా మేము అదే పని చేస్తాం, గెలిపించుకుంటాం. అయితే ఫ్రెండ్స్, మీరు ఒక్కటి అర్థం చేసుకోవాల్సింది ఏంటన్నానంటే, చిత్రగుప్తి మాట ముందే చెప్పింది, రాజకీయ రహదారిలో మన ఓటర్ దారిటు అని చెప్పి మేము ఒక కథనం నడిపినాం ఓ 4-5 రోజుల కింద. ఇదే ప్రస్తావన మేము తీసుకొచ్చినామా లేదా ఒకసారి మీరు ఆలోచించుట్రి. దానికంటే ముందు కూడా, ఫిరోజ్ ఖాన్ని కాంగ్రెస్ ఎందుకు పెడతలేదు, కాంగ్రెస్ ఫిరోజ్ ఖాన్ లాంటి నాయకుడిని అగర్ పెడితే ఆట వేరే ఉంటుంది, రసవత్తరంగా ఉంటుంది అని చెప్పి చిత్రగుప్త మాట్లాడిన మాటల కాదా మీరు ఒకసారి ఆలోచించుట్రి. నాకు కొంతమంది మెసేజ్లు పెట్టిండ్రు, గిరీష్ భాయ్ నువ్వు ఫిరోజ్ ఖాన్కి సపోర్ట్. నేను ఫిరోజ్ ఖాన్కి సపోర్ట్ చేస్తలే, నా స్ట్రాటజీ నాది, నా నరేటివ్ నాది, నా స్ట్రాటజీ నాది, నా నరేటివ్ నాది. నేను నా అంటున్నా, మన అంటలేను ఫ్రెండ్స్. ఎందుకనంటే నా ఆలోచన, నా నరేటివ్ అందరి మీద నేను నూకాలని చెప్పి నేను ఆ చరణభారణ ఛానల్ లెక్క చెప్ప. దిస్ ఈజ్ మై థాట్ ప్రాసెస్. టు దిస్ థాట్ ప్రాసెస్ దిస్ ఈజ్ ది అవైలబుల్ డేటా, అండ్ టు దిస్ అవైలబుల్ డేటా లెట్ అస్ కనెక్ట్ ద డాట్స్. దిస్ ఈజ్ ది అనాలిటికల్ పాయింట్ ఆఫ్ ఎనీ అనలిస్ట్, ఆర్ టు దట్ మ్యాటర్ అనాలిసిస్ చేసే ప్రక్రియ, ప్రొసీజర్. సో ఇవాళ అది నీ నా అయిపోయి మన అక్కడికి వచ్చేసింది. ఎందుకంటే పేపర్లలో వచ్చేసింది కాబట్టి అది మన అయిపోతుంది. ఫిరోజ్ ఖాన్ని పెట్టుంటే కాంగ్రెస్ ఎంఐఎం ఒకటి కాదు అని చెప్పి మనం అనుకుంటుండే. అయితే చిత్రగుప్త కూడా వెనుకటికి కథనం చెప్పింది ఏంటంటే, ఈ ముస్లిం ఓటు బ్యాంక్ ఏదైతే ఉంటుందో అది భారతీయ జనతా పార్టీకి పడడం అనేది చాలా కళ్ళ. పడితే ఏదో షియా కమ్యూనిటీ సైడు కొంచెమో గొప్పనో, సమ్ పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ పోలరైజ్ అయితే అవుతుంది వచ్చు, అది మన జన్మ ధన్యమైంది అనుకోవాలని చెప్పి నేను దంకెపే చోటు ఈ మాట మాట్లాడాను. కాంగ్రెస్ గుండెలలో నిద్రపోతానన్నాడు అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ. మళ్ళీ ఇలా ఏడవై నిద్రపోతున్నాడు, ఏ భాగంలో పోయి నిద్రపోతున్నాడు అని చెప్పి కూడా చిత్రగుప్తలో మాట్లాడు. మేము ఏదైతే మాట్లాడతామో నెక్స్ట్ డే అదే వస్తుంది అని చెప్పి నేను బారబార చెప్తా. ఇక మళ్ళీ ఇంకొకసారి సాక్షాత్కారమైంది. ఈ పోలరైజేషన్ ఆఫ్ ఓట్స్ కాంగ్రెస్ వదులుకోదు, ఎందుకంటే వాళ్ళు చేసిన హీనమైన చరిత్ర మనకు పరిచయం కాలే ఎన్ని రోజులు. అది పరిచయం అయిన నాటికి ఇగో చిత్రగుప్త లాంటి ఛానల్ రావాల్సి వచ్చింది. ఒక్కొక్క మాట చెప్పుకుంటూ పోతే మీ కొంతమంది నాకు కమెంట్లు పెడుతున్నారు, వాట్సాప్ మెసేజెస్ వస్తున్నాయి, రక్తం మరిగిపోతుంది బిడ్డ అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. నిన్న కూడా ఒక తల్లి ఫోన్ చేసింది మాకు, ఆమె కూడా చెప్పింది, బిడ్డ నేను పొలిటికల్ సైన్స్ చదివినా, నువ్వు మాట్లాడుతుంటే నిజంగా ఆనందం వేస్తుంది బిడ్డ, ఆ తల్లికి పాదాభివందనం తెలియజేస్తున్నాం. పేరు తీసుకోవద్దు కాబట్టి తీసుకుంటలేం. సో మాది పక్కకు పెడితే, అవర్ నరేటివ్స్ ఆర్ టు దట్ మ్యాటర్ అవర్ అనాలిసిస్ ఈజ్ పబ్లిక్ ఓరియంటెడ్, ప్రజలకైనా వచ్చే మేము మాట్లాడుతున్నాం, ప్రజల మనసులు ఉన్నదే మేము మాట్లాడుతున్నాం అని ఇంకొకసారి ప్రూవ్ అయింది ఫ్రెండ్స్. సో వీళ్ళ పోలరైజేషన్ ఆఫ్ ఓట్స్ మాత్రం ఖచ్చితంగా ఆ రోజు శుక్రవారం పూజ చేస్తారు, అదే రోజు డిసైడ్ చేస్తారు ఎవరికి పడాలి ఓటర్. ఆ తర్వాత గంప గుత్తగా ఓట్లు పడతాయి, దాని తర్వాత మన ఓట్లు ఎట్లా పడతాయి అనేది చూసుకుంటారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితులలో ముస్లిం ఓట్లను పోగొట్టుకోదలుచుకోలేదు. ఈ కన్సల్టేషన్ ఆఫ్ ఓట్స్ ఒక అసదుద్దీన్ ఓవైసీని ఇడిచిపెడితే, కాంగ్రెస్ స్ట్రాటజీ చూడండి, ఒక అసదుద్దీన్ ఓవైసీని ఇడిచిపెడితే నిజామాబాద్, కరీంనగర్, కొరుట్ల, మహబూబ్ నగర్, జహీరాబాద్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఇన్ ఇంట్రెస్ట్ ఆఫ్ టైం, అట్లీస్ట్ ఇవి కొరుట్ల నిజామాబాద్ కిందకి వస్తుంది కాబట్టి, ఆదిలాబాద్ కూడా కొంచెం, వైనాట్ ఆదిలాబాద్ పక్క, ఈ 4-5 కాన్స్టిట్యుయెన్సీలు గట్టిగా ప్రభావితం చేస్తాయి. సో ఏక్ సీట్ హార్కే జీత్నే వాళ్ళకు బాజీ గారికి అయితే ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తుందంటే, కాంగ్రెస్ అసదుద్దీన్ ఓవైసీకి పెద్దపీట వేసి ఇక్కడ మొత్తం కన్సాలిడేట్ చేసుకోనికి ప్రయత్నం చేస్తుంది. ఎస్పెషలీ స్ట్రాంగ్ కాన్స్టిట్యుయెన్సీస్ ఎప్పుడైతే మనకి ఇప్పుడు కంచుకోటలు లేకున్నాయో, నిజామాబాద్, కరీంనగర్ ఇట్లాంటివి అయితే, కంచుకోట, సికింద్రాబాద్ ఇవైతే ఉన్నాయో, ఇక్కడ దాని ప్రభావం చూపెట్టడానికి బాగా ప్రయత్నం చేస్తుంది ఈ కాంగ్రెస్ ఎంఐఎం కూటమి. ఇంకొకటి మీరు గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, ఈ నరేటివ్ ఇది మన నరేటివ్, ఇప్పుడు నేను నా నరేటివ్ అంటలేదు. ఈ బీఆర్ఎస్
ఈ కాంగ్రెస్ ఈ ఎంఐఎం ఇప్పుడు ఒకటేనా కాదా? మొన్నటిదాకా ఫ్రెండ్లీ పార్టీ మేము బీఆర్ఎస్, ఎంఐఎంను ఒక్క మాట అంటలేడు. అదే కడియం శ్రీహరి పోతే మాత్రం లెఫ్ట్ రైట్ సెంటర్లో మాట్లాడుతున్నాడు కేటీఆర్ కేసీఆర్. ఇప్పుడు నేను పూలువాలా చాచా మునిమన్నమడికి ఒక మాట అడుగుతున్నా, ఏంటంటే తెలంగాణమే దోహి యార్, తెలంగాణలో ఇద్దరు యార్లు ఉన్నారు, ఏక్ ఓఎస్ఈ ఆర్ ఏక్ కేసీఆర్. నేనలే ఈ మాట సాక్షాత్తు పూలువాలా చాచా మునిమన్నమడు రాహుల్ గాంధీ మాట్లాడాడు. రాహుల్ గాంధీ మాట్లాడాడు మళ్ళా ఓఎస్ఈ అండ్ కేసీఆర్ బీజేపీకే యార్ అని అన్నోడు. ఇవాళ అదే ఓఎస్ఈ అదే కేసీఆర్తో చేతులు ఎందుకు కలిపిన పూలువాలా చాచా మునిమన్నమడ రాహుల్ గాంధీ నేను అడుగుతున్నా. ఈ ఒప్పందం కుదిరించింది కూడా బీఆర్ఎస్ఏ ఉండుండాలా? ఎందుకంటే కార్కా స్టీరింగ్ హమారే హాత్మే అని చెప్పి అక్బరుద్దీన్ ఎన్నోసార్లు మాట్లాడాడు. అవి గాడీకు లేకే జాకే కాంగ్రెస్కే హవాలే కరనేకా కాంగ్రెస్కే హాత్ రక్దేనే కా అన్న నినాదం ఎవరు చేస్తారు? ఈ ఎంఐఎంఏ చేస్తారు. సో మన ముగ్గురం ఒకటైతే అట్లీస్ట్ అధికార పక్షం నువ్వు ప్రతిపక్షం నేను అనన్న ఐడియాలజీలా ఇప్పుడు మీరు లంక బిందెలు చూసుకోండి. మేము మా పొలిటికల్ దందాలు చేసుకుంటాం. మేము వెనుకటికి కట్ కమిషన్ 10% కొట్టినాం, మీరు ఇప్పుడు 2% కొట్టారు. నేను పైసల విషయంలో అంటలేను, రాజకీయ డెసిషన్ల విషయంలో అంటున్నా. ఐ నో వాట్ టు టాక్ బాస్, సో డోంట్ ఎక్స్ప్లోర్ యువర్ మైండ్స్ టు ఫైండ్ ఫాల్ట్ విత్ మీ. సో కట్ డెసిషన్ కొడతారు కదా మీరు, ఈ డెసిషన్లలో లంక బిందెలు ఎవరివి, పొలిటికల్ దందాలు ఎవరివి అని మీరు ఇద్దరు డిసైడ్ చేసుకొని గెలుపు ఎవరిదైతే ఉంటుందో మేము అట్టపక్కనే ఉంటాం కాబట్టి కేసీఆర్ ఈసారి నువ్వు జర సైలెంట్గా, మేము కాంగ్రెస్తో చేతులు కలుపుతాం, మనం బరం బరం బరం, బీజేపీని మాత్రం రానియొద్దు. ఇప్పుడు ఎవడు ఎవడికి మిత్రుడు ఫ్రెండ్స్, ఎవడు ఎవడికి శత్రువు మీరు ఆలోచించండి. ఉల్టా హాత్ పనం పచ్చకడలు అందరికీ కొడుతూనే ఉన్నాం. ఇటు బీఆర్ఎస్ని కొడుతూనే ఉన్నాం, ఇటు ఎంఐఎంని కొడుతూనే ఉన్నాం, ఇటు కాంగ్రెస్ని కొడుతూనే ఉన్నాం. బీఆర్ఎస్ బీజేపీ ఒకటని అన్నారు. ఇలా పాపాకి పరి మన కవితక్క ఏడ ఉన్నదో మీరు అందరు చూశారు. ఇన్ని ముచ్చట్లు మాట్లాడుతున్నారు, ఒక్కసారి కూడా ఎవరి మీద యాక్షన్ తీసుకోలేదు ఇంకా కాంగ్రెస్ పార్టీ. సో ఆలోచించట్టు. ఒక చిన్న సర్వే కూడా జరిగింది మీ దగ్గరికి నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నా. ఒక చిన్న సర్వే జరిగింది. సర్వేలు ఏమని చెప్పారంటే మైనారిటీస్ ఎస్పెషల్లీ ముస్లిమ్స్ వాళ్ళు ముంగటికి వచ్చి చెప్తలేరట ఏ పార్టీకి ఓటేస్తారు మీరు అనట. ఆబ్వియస్లీ నాన్ బీజేపీ పార్టీకే ఓటేస్తారు, చెప్పాల్సిన అవసరం లేదు, ఇట్ ఈస్ బై డిఫాల్ట్. బట్ దే ఆర్ నెవర్ వోకల్ నౌడేస్, వాళ్ళు చెప్తలేరు. ఎందుకంటే హిందూ కన్సల్టేషన్ పెరుగుతున్నది, ఎస్పెషల్లీ తెలంగాణలో గట్టిగా అవుతున్నది. ఏడ మా కన్సల్టేషను హిందూ ఐక్యతను, సారీ మా ఏడ ఓటేస్తామో అని చెప్పే స్ట్రాటజీ హిందూ ఐక్యతకు దారితీస్తుందో అని చెప్పి భయపడుతున్నారు.